కానీ చాలా చోట్ల టీడీపీకి ఒక బలమైన క్యాడర్ ఉన్న చోట్ల కూడా అక్కడ వాళ్ళ అభ్యర్థిని నిలబెట్టలేని ఒక దుస్థితి వచ్చేసింది ఈ ఈ టైంలో. అంటే ఎందుకు లోపం ఎక్కడ జరిగింది? అందులో పార్టీ తెలుగుదేశం స్వయంకృత అపరాధం ఉంది. ధనం అనే సిస్టమ్ని ప్రారంభించింది ఆ పార్టీ 96లో 50 రూపాయలు ఇవ్వడం అనేటువంటి. ఇక అక్కడి నుంచి రేట్లు పెంచుకుంటూ వెళ్ళింది. కాంగ్రెస్ వాళ్ళ దగ్గర డబ్బులు ఉండేవి కాదు, అంటే ఉన్నా కూడా తక్కువ ఉండేది. అంటే వీళ్ళతో పోటీ పడగలిగే వాళ్ళు కాదు. ఈయన ఎప్పుడు ధనవంతులందరినీ తెలుగుదేశంలోకి లాక్కొచ్చేవాళ్ళు, తద్వారా లేదా మంచి ధనవంతుడిని జిల్లాకి అప్పచెప్పేసి వాళ్ళ ద్వారా ఆ జిల్లాలో ఉన్న వాళ్ళందరి అవసరాలు తెచ్చుకొచ్చేవాడు. కాంగ్రెస్ 50 ఇస్తుందంటే 100 తెలుగుదేశం ఇచ్చేది. అట్లా సక్సెస్ఫుల్గా వెళ్ళారు. రాజశేఖర్ రెడ్డి దీనికి బ్రేక్ పెట్టాడు. దాన్ని కంట్రోల్ చేయడానికి రాజశేఖర్ రెడ్డి ఏం చేశాడు అంటే, ఈయనేమో వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు, అంటే విద్యావేత్త అంటే వాళ్ళు విద్య వ్యాప్తి చేయడం కంటే విద్యను వ్యాపారం చేసిన వాళ్ళు, లైక్ నారాయణలు, చైతన్యాలు, గీతములు, ఇట్లాంటివన్నీ జనాల దగ్గర నుంచి సంపాదించి, అంటే ఒక తరహా రాబిన్హుడ్, జనాల నుంచి వాళ్ళు దోస్తారు, ఆ దోచిన సొమ్ము జనాలకి ఈయన కొంత పంచిపిస్తాడు. తద్వారా ఆ విధంగా చేసుకొచ్చారు చంద్రబాబు. ఈయన ఏం చేశాడంటే, రాజశేఖర రెడ్డి దానికి ఆల్టర్నేటివ్గా ఈ పారిశ్రామికవేత్తలు కాంట్రాక్టర్లను దించాడు వ్యాపారస్తులు. దాంతో ఏం చేశాడు, ఎంపీ స్థానాలకు అట్లాంటి డబ్బున్న వాళ్ళని పెట్టాడు, ఎమ్మెల్యే స్థానాలకు పేరున్న వాళ్ళని తీసుకొచ్చాడు. దానివలన వాళ్ళ మెయింటెనెన్స్ వాళ్ళు చూసుకున్నాడు. నెక్స్ట్ ట్రిప్కి వచ్చాడు 2009కి వచ్చాడు, ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నోళ్ళు కూడా స్ట్రాంగ్ అయ్యారు ఫైనాన్షియల్గా, ఎక్కువ డబ్బులు అవసరం రాలే, నడిచిపోయింది అక్కడ. ఈయనకు వచ్చాడు ఇప్పుడు అది అక్కడతో అంతవరకు బాగానే ఉంది. 2014కి వచ్చేటప్పుడు తెలుగుదేశానికి పెద్ద మైనస్ ఏమైంది, ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు చాలా చోట్ల. దాంతో అటు కాంగ్రెస్లో వచ్చేటప్పటికి బాగా సంపాదించేసుకుని ఉన్నారు అనేక మంది, దాంతో ఇబ్బంది పడాలి. కానీ రాష్ట్ర విభజన పుణ్యం, తెలుగుదేశం సక్సెస్ అయింది. తెలంగాణ నాయకులకి తినటం అలవాట్లేదు పాపం తెలుగుదేశం నాయకులు. తెలంగాణలో ఉన్న నాయకులను అడ్డం పెట్టుకుని కూడా ఆంధ్ర తెలుగుదేశం నాయకులే తినేశారు. అంటే వీళ్ళు హైదరాబాద్లోనే కదా ఉండే, అక్కడ తెలంగాణ నాయకులు సంపాదించుకుంటే 10 రూపాయలు సంపాదించుకుంటే వీళ్ళు 1000 రూపాయలు సంపాదించుకున్నారు. దాంతో వాళ్ళు పేదోడైపోయాడు. అక్కడేమో డబ్బులు పంచే పరిస్థితుల్లో లేక పార్టీ పోయా, సెంటిమెంట్కి ఫెయిల్ అయ్యా, పైసలకి ఫెయిల్ అయ్యా, సెటిల్ అయినోడు నిలబడిపోయాడు, వీళ్ళని పట్టించుకునే పరిస్థితుల్లో లేడు. ఇక్కడ ఇప్పుడు వీళ్ళకి సేమ్ ప్రాబ్లం అయింది. పైసలు గ్రౌండ్ లెవెల్లో ఖర్చు పెట్టగలగడానికి లేరు జనం. వీళ్ళది తీయడానికి గత 5 ఏళ్లలో సంపాదించినోడేమో పార్టీకి ఫ్యూచర్ ఉందంటే ఖర్చు పెడతాడు. పార్టీకి ఫ్యూచర్ లేదంటే ఎందుకు ఖర్చు పెడతాడు? ఉన్నది దాచుకోవాలనుకుంటాడు కదా. దీపం ఉండగానే లుజాక్క పెట్టుకుంటున్నారు వీళ్ళు, మాకెందుకు వచ్చిన గొడవ రేపు పొద్దున అనేది. రెండవది బెదిరింపులకి భయపడుతున్నారు. ఎందుకు 3.5 ఏళ్ళు ఉంది, ఇతని ప్రతీకార వాంఛ కూడా కరెక్ట్గా కనబడుతుంది. అలాగే ఒక అచ్చెన్నాయుడు, ఓ రవీంద్ర, తెలుగుదేశం లీడర్లని ఎవరిని వదిలిపెట్టట్లా, ప్రభాకర్రెడ్డి ఇప్పుడు అందులో ఒక దాన్ని ఏమంటారు మనోధైర్యం, వీళ్ళు బాగా వీక్. వైసీపీ వాళ్ళని కూడా తెలుగుదేశం లోపలేపించిందిగా, ఎంతమంది మీద కేసులు పెట్టి లోపలేపించలేదు. ఇది చివరికి ట్వీట్ల మీద కూడా కేసులు పెట్టి బొక్కలో చూపించలే. అప్పుడు వైసీపీ వాళ్ళు అనేక మందిని ఏడిపించుకు తిన్నారు కేసులు పెట్టి. ఇంకోటి వెంటపడ్డారు తిరుగుడు, ఎందుకు నందిగం సురేష్ ఎవరు నోట్లో తుపాకీ పెట్టబడినటువంటి బాధితుడు కదా, అంబటి రాంబాబుని వెంటాడలేదా అమ్మాయిని అడ్డం పెట్టి, ఇట్లాంటివి ఎన్ని జరగలేదు. ఏమైనా పవన్ కళ్యాణ్ వెంటాడలేదా, ఆవిడ పేరేది కౌర్ ఎవరో సినిమా యాక్టర్ని అడ్డం పెట్టి చేయాలనుకోలేదు, అట్లాంటివి బోలెడు చేశారు. బట్ వీళ్ళు మనోధైర్యంతో నిలబడ్డారు. ఇక్కడ ఇట్లా నిలబడలేని వాళ్ళు అయ్యారు వీళ్ళు టీడీపీకి. పైసలు ప్రాబ్లం, ధైర్యంగా నిలబడటం ప్రాబ్లం. పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ వేయడానికి ఎవరైనా ముందుకొస్తే నామినేషన్ వేస్తే వాళ్ళకి 2 లక్షలు ఇస్తాం, 3 లక్షలు ఇస్తాం అని చెప్పి డైరెక్ట్గా చంద్రబాబు గారు ప్రకటించారు. ఓకే, ఇక్కడ నామినేషన్ వేసే అవకాశం లేదనుకోండి, ఉపసంహరణ విషయంలో ఒక భరోసా కల్పించకుండా ఒక లైట్ తీసుకోవడం వల్లే ఈ విత్డ్రాలు పెరిగిపోయి వాళ్ళ ఏకగ్రీవాల పర్సంటేజ్ పెరిగి వీళ్ళు ఈ స్థితికి వచ్చారు. అంటే పంచాయతీలో అది కంప్లీట్ డిఫరెంట్. పంచాయతీలో 2 లక్షలు అనేది దేనికి పనికిరాదు. అది కూడా ఏం పెట్టాడు, గెలిచే అవకాశాలు ఉన్న చోట 2 లక్షలు, పోటీ చేసే అంటే అవతల వాళ్ళు అసలు పోటీ చెయ్యనివ్వని చోట్ల 1 లక్ష రూపాయలు. 1 లక్ష రూపాయలు నామినేషన్కి వెళ్ళేటప్పుడు వెనకాల వచ్చేవాడి ఖర్చులకే సరిపోతుంది, షోడా ఖర్చులు. అదే అదే ఎంకరేజ్ నా 100 లక్షలు. వాస్తవంగా చంద్రబాబు గారు ఆయన ధనం ఆయన్నే వెంటాడుద్దని ముందే తెలుసు 2014లోనే, అందుకనే 5 ఏళ్ళు ఆయన ఎన్నికలు పెట్టలే. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఏంటి, 13,000 వార్డులు పంచాయతీలు, 13,000 వార్డులు ఇంటూ 2 లక్షలు వేసుకోండి, ఎంత అవుతుంది? అంత డబ్బులు ఎవడు తీసిస్తాడు? ఇంకోటి 2 లక్షలు ఏ ముక్కులోకి వెళ్తుంది, ఇవాళ
వాడు పార్టీ ఆఫీస్ పెట్టడానికి కూడా చాలదు, మినిమం ఓ 10 లక్షలు ఇవ్వాలి ఇవ్వాలి అంటే అప్పుడు 2 ఇచ్చారంటే ఇప్పుడు 10-20 ఈయన బేరం ఈయనే పెంచుకొచ్చిన బేరం కదా. ఇప్పుడు నాకు తెలిసి కొడాలన అనేది నేనే ఇక్కడ అప్పుడు చూశాం కదా ప్రత్యక్షంగా, హయ్యెస్ట్ రాష్ట్రంలో 2000 రూపాయలు ఓటుకి ఇచ్చింది గుడివాడ మున్సిపాలిటీ రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగా. ఆ రోజున రాజశేఖర రెడ్డి రాష్ట్రం అంతా హవా నడిచినప్పుడు కాంగ్రెస్లో గెలిచింది ఇక్కడ తెలుగుదేశం, కొడాలనాని ఏరియాలో తెలుగుదేశమే గెలిచింది. ఎట్లాగా? మున్సిపాలిటీ గుడివాడ మున్సిపాలిటీ అవతల కాంగ్రెస్ డబ్బులు పెట్టేవాళ్ళు వాళ్ళు అంతమంది ఉన్నారు, కానీ గెలిచింది ఈయన. ఎందుకు అంటే కారణం అది, దాంట్లో నుంచి కారణం ఏమైంది ఆ గెలుపుకి రీజను డబ్బులు. ఆ రోజున 2000 రూపాయలు చెప్పిన ఓటుకి, ఇవాళ రోజున ఆ పరిస్థితి ఇక్కడ ఉందా? 2 లక్షలు అనేది వాళ్ళు అసలు లెక్కే కాదు. ఈ ఈ ఇక్కడ అట్లా డబ్బులు పెట్టేవాడు ఎవడున్నాడు? ఫస్ట్ అది దెబ్బ అయింది. రెండోది ఈయనకి అంత పెట్టడానికి బల్క్ అమౌంట్, పవర్లో ఉన్నప్పుడు గతంలో బాబు గారు అలవాటు చేసింది ఏంటంటే జిల్లాకి ఒక నాయకుడికి అప్పచెప్పేవాళ్ళు, అంటే ఎన్టీఆర్ స్టైల్, కారణం బలరాములు లేకపోతే దేవినేనిలో ఇట్లా వీళ్ళే మొత్తం లంసం అమౌంట్ అంతా వీళ్ళు పంచేవాళ్ళు. గ్రౌండ్ లెవెల్లో మనిషా మంది బలమా మనిషి బలమా ఇవన్నీ కూడా వీళ్ళు చూసుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు పరిస్థితి అట్లాగ లేదు. మొన్నటిసారి మొత్తం పోలరైజేషన్ అయిపోయింది, అంటే డబ్బులంతా కూడా త్రూ పార్టీ దగ్గర నుంచినే నడిచినాయి, గ్రౌండ్ లెవెల్లో అట్లాంటి తయారు చేసుకుంది లేదు. అంతకుముందు ఒక ఆయన పేరేంటి, ఆలపాటి రాజా, పత్తిపాటి పొల్లారావు, తర్వాత ఆయన నారాయణ, ఇట్లాంటి వాళ్ళు డబ్బులు తీసిచ్చారు 2014. ఇవాళ డబ్బులు వాళ్ళది అయిపోయినాయిగా, ఎరపతనేని ఇప్పుడు ఎవరున్నది డబ్బులు పెట్టుబడి పెట్టేవాళ్ళు? ఇంకోటి అట్లా పెట్టేవాళ్ళందరూ అక్కడ కేంద్రం ఉంది రేపు పొద్దున్న సినిమా చూసుకోవడానికి. ఆల్రెడీ ఎరపతనేని సిబిఐ వీళ్ళందరూ ఈ కేసులు నడుస్తూ ఉన్నాయి కదా, రాయపాట్లు గోయపాట్లు బోయపాట్లు ఏమైపోతున్నారు వీళ్ళందరూ. ఆ ఇంపాక్ట్ అంతా గ్రౌండ్ లెవెల్లో బాగా దెబ్బతీసేసింది. ఇప్పుడు అది తెలుగుదేశం డబ్బులు పెట్టేవాళ్ళు, ఇక్కడేమో డబ్బులు భారీగా అయిపోతున్నాయి. వీళ్ళకి కూడా డబ్బులు ఏమి అధిష్టానం ఇవ్వట్లా వైసీపీకి, కానీ వీళ్ళే ప్రిపేర్డ్, ఏది ఈ నాయకులందరూ కూడా సొంతగా తయారు చేసుకున్నారు. అంటే ఎమ్మెల్యేలు ఖర్చు పెట్టారు, గెలిచిన ఎమ్మెల్యే వాళ్ళకి ఒకటి రేపు సీటు రాదేమో అని భయం, రెండోది అనేక చోట్ల డబ్బు ఉన్న వాళ్ళని పెట్టాడు ఈయన, ఏది సొంత రియల్ ఎస్టేట్ వాడు. అట్లాగా ఒకప్పుడు చంద్రబాబు స్ట్రాటజీ, ఇప్పుడు జగన్ పాటించారు. ఇప్పుడు అది తెలుగుదేశం డబ్బులు పెట్టేవాళ్ళు, ఇక్కడేమో డబ్బులు భారీగా అయిపోతున్నాయి. వీళ్ళకి కూడా డబ్బులేమి అధిష్టానం ఇవ్వట్లా వైసీపీకి, కానీ వీళ్ళే ప్రిపేర్డ్, ఏది ఈ నాయకులందరూ కూడా సొంతగా తయారు చేసుకున్నారు. అంటే ఎమ్మెల్యేలు ఖర్చు పెట్టారు, గెలిచిన ఎమ్మెల్యే వాళ్ళకి ఒకటి రేపు సీటు రాదేమో అని భయం, రెండోది అనేక చోట్ల డబ్బు ఉన్న వాళ్ళని పెట్టాడు ఈయన, ఏది సొంత రియల్ ఎస్టేట్ వాడు. అట్లాగా ఒకప్పుడు చంద్రబాబు స్ట్రాటజీ, ఇప్పుడు జగన్ పాటించారు.